హైదరాపై హైకోర్టు సీరియస్ అయింది. 48 గంటల్లో ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చి 40 గంటల్లో ఎలా కూల్చివేస్తారని కోర్టు ప్రశ్నించింది. అమీన్పూర్లో భవనం కూల్చివేతపైనే హైకోర్టు ప్రశ్నించింది. వర్చువల్గా హాజరైన హైదరా కమిషనర్కు ప్రశ్నల వర్షం కురిపించింది. చార్మినార్ను హైకోర్టును కూల్చేయాలని అక్కడి ఎంఆర్ఓ చెబితే కూల్చేస్తారా అని కోర్టు ప్రశ్నించింది. ఎన్ని చెరువులకు ఎఫ్టీఎల్ ఫిక్స్ చేశారని ప్రశ్నించింది. ఆదివారం నాడు ఎలా కూల్చివేస్తారని అమీన్పూర్ ఎంఆర్ఓపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఆర్ఓ సమాధానంపై హైకోర్టు సంతృప్తి చెందలేదు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కోర్టులో వాడివేడిగా వాదనలు సాగుతా ఉన్నాయి. ఒక పక్క హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఒక పక్క అధికారులపై పనితీరుని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎందుకు ఇలా వ్యవహరిస్తా ఉన్నారు అనే దానిపై కూడా ఎంఆర్ఓతో పాటు హైదరా కమిషనర్ ని రిపీటెడ్ గా హైకోర్టు ఈ రోజు క్వశ్చన్స్ అడిగి వీళ్ళని ప్రశ్నల వర్షంతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. 48 గంటల్లో ఖాళీ చేయాలని నోటీస్ ఇచ్చినటువంటి హైదరా 40 గంటల్లో ఎలా కూలుస్తారంటూ కూడా కోర్టు హైదరా కమిషనర్ ని ఎంఆర్ఓని ఈ అంశంపై ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. అమీన్పూర్ భవనం కూల్చివేత పైన హైకోర్టు ఈ అంశం పరిగణలోకి తీసుకుంది. కోర్టు ఆర్డర్ ఉన్నాక, కోర్టు ఉత్తర్వులు ఉన్నాక, ఇది స్టే ఉన్నాక కూల్చివేయకూడదు అనే ఒక ఉత్తర్వులు ఉన్న తర్వాత ఎలా ఎందుకు ఇలా ఈ రకంగా వ్యవహరిస్తా ఉన్నారనే దానిపై కూడా హైదరా కమిషనర్ ని కోర్టు క్వశ్చన్ చేసింది. ఈ రోజు వర్చువల్ గా హైదరా కమిషనర్ కోర్టుకు హాజరయ్యారు. హైదరా కమిషనర్ పైన హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపిస్తా ఉంది. చార్మినార్ ను హైకోర్టును కూల్చేయాలని అక్కడ ఎంఆర్ఓ చెబితే కూల్చేస్తారా అంటూ కూడా కోర్టు ప్రశ్నించింది. ఎన్ని చెరువులలో ఇప్పటి వరకు ఎఫ్టీఎల్ ఫిక్స్ చేశారు, ఆదివారం నాడు ఎలా కూలుస్తారు, అమీన్పూర్ ఎంఆర్ఓ పై కూడా న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంఆర్ఓ ఇచ్చినటువంటి సమాధానాలకు హైకోర్టు సంతృప్తి చెందలేదు అన్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక వైపుల నుంచి కూడా ఆందోళన వ్యక్తం అవుతా ఉన్నాయి. బాధితులంతా కూడా రోడ్డుపైకి వచ్చి ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా నెలకొంది. ఈరోజు హైకోర్టు కూడా ఎందుకు ఇలా వ్యవహరిస్తా ఉన్నారు, 48 గంటలు నోటీసులు ఇచ్చి దానికి ఖాళీ చేయాలని చెప్పినప్పుడు 40 గంటల్లో ఎలా కూలుస్తారు, ఏఎంఆర్ఓ వచ్చి తమ ఏరియాలో ఈ కట్టడం ఉందని కూల్చివేస్తే వెనక ముందు చూడకుండా కూల్చేస్తారా, చార్మినార్ ని హైకోర్టు కూడా కూల్చేస్తారా కూడా కోర్టు క్వశ్చన్ చేసినట్టుగా సమాచారం అందుతుంది. దీనికి రంగనాథ్ గాని ఎంఆర్ఓ గాని ఎలాంటి సమాధానం స్పష్టంగా ఇవ్వకపోవడంతో మాత్రం హైకోర్టు పెద్దగా ఇది సమాధానాలని తృప్తి పొందినట్టుగా కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ షేర్ అవ్వట్లేదు. ఈ విషయంపై మాత్రం హైకోర్టు కీలకమైనటువంటి ఉత్తర్వులు జారీ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే చట్టబద్ధతపై కూడా హైకోర్టులో విచారణ జరిగినటువంటి సందర్భంగా ఈ హైదరా అనే వ్యవస్థని ఎందుకు ఏర్పాటు చేశారు, ఎవరి కోసం ఏర్పాటు చేశారు, ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేశారు, ఇది ఆర్డినెన్స్ ప్రభుత్వం అధికారికంగా జారీ చేసిందా, ఇది ఆమోదం తెలిపినటువంటి బిల్లు ఉందా లేదా అనే దానిపై కూడా గతంలోనే కోర్టు అనేక సార్లు హైదరా కమిషనర్ కి ఈ విషయాలు అడిగినప్పటికీ హైదరా నుంచి ఎలాంటి స్పష్టమైనటువంటి వివరణ రాకపోవడంతో ఈ రోజు అమీన్పూర్ ప్రాంగణంలో కూల్చివేసినటువంటి భవనం పైన మిగతా ఎంఆర్ఓలకి కూడా ఇది ఇల్లీగల్ స్ట్రక్చర్, వీటిని కూల్చేయండి అంటే ఇమీడియట్ గా కూల్చేస్తారా, వాటి అన్నింటిని పరిశీలించారా, దీంతో కోర్టు ప్రొసీడింగ్స్ ఉన్నాయా లేవా, కోర్టు పరిధిలో ఉందా లేదా, కోర్టు గతంలో ఏదైనా ఆర్డర్ ఇచ్చి స్టే ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా పరిశీలించకుండా కేవలం బుల్డోజర్లను పట్టుకొని స్పాట్ కి వెళ్లి ఈ భవనాలని కూల్చివేస్తే వారికి నష్టపరిహారం ఎవరు చెల్లించాలి, వాళ్ళ భవిష్యత్ ఏంటి, వాళ్ళు ఏ రకంగా బ్రతుకు తెరువు ఏంటి, వాళ్ళ పిల్లలు కానీ వారు కానీ ఇంటిని నమ్ముకొని ఉన్నటువంటి వారి పరిస్థితి ఏంటి అనే దానిపై కూడా కోర్టు పదే పదే ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటిపై కూడా హైదరాబాద్ ని ప్రశ్నించడంతో వారు ఎలాంటి సమాధానం చెప్పలేక ఈ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకే ఈ హైదరా ఏర్పాటు అయింది, రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి విధంగానే వ్యవహరిస్తా ఉన్నామంటూ కూడా కోర్టు ముందు రంగనాథ్ ఈ విషయాన్ని చెప్పుకొచ్చినప్పటికీ ఎంఆర్ఓని సైతం మీరు ఈ ఎఫ్టీఎల్ పరిధిలో ఎన్ని బఫర్ జోన్లని ఫిక్స్ చేశారు, ఎన్ని చెరువులలో ఎఫ్టీఎల్ లెవెల్స్ ని మీరు ఫిక్స్ చేస్తున్నారు, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి హైదరా కేవలం కూల్చివేతలే కాకుండా ముందుగానే హెచ్చరించి అక్కడ నోటీస్ బోర్డులు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయా, వీటన్నిటిపైన సమాధానాలు ఇవ్వండి అంటూ కూడా హైదరా కమిషనర్ ని అమీన్పూర్ ఎంఆర్ఓని క్వశ్చన్ చేసినప్పుడు వీరి నుంచి సమాధానం రాకపోవడంపై మాత్రం కోర్టు మరి కాసేపట్లో కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసేటువంటి ఛాన్స్ ఉంది వైశాలి. అయితే హైదరాకు హైకోర్టు ఏమన్నా బ్రేకులు వేసే అవకాశం గానీ లేదంటే కొద్ది రోజులు హైదరా నోటీసులపై ఏమన్నా స్టే ఇచ్చే అవకాశం గానీ కనిపిస్తోందా?
వ్యక్తుల జీవితాలకు సంబంధించినటువంటి అంశం. ఒక కుటుంబం అంతా కూడా ఆ ఇంటి పైనే ఆధారపడి ఉంటుంది. ఇంటి పెద్దలందరూ కూడా ఎన్నో ఏళ్లగా ఎక్కడెక్కడో రూపాయి అంతా కూడా పోగు చేసుకుని తెచ్చి బ్యాంక్ లోన్ పెట్టుకొని ఉన్న డబ్బులతో కన్స్ట్రక్షన్ ఏర్పాటు చేసుకుని ఇళ్ల నిర్మాణం చేపడతా ఉంటే దీని వల్ల ప్రభుత్వానికి వచ్చినటువంటి నష్టం ఏంటి, హైడ్రాకు వచ్చినటువంటి నష్టం ఏంటి, ఈ రకంగా వ్యవహరిస్తా ఉన్నారు. మరి వారి బాగుభాగాలు, వాళ్ళ క్షేమాలు ముందు, వారి భవిష్యత్తు, వారి భావితరం ఎలా బతకాలి, దీనిపైన ప్రభుత్వం ఎందుకు ఆలోచించట్లేదు? ఒకేసారి బుల్డోజర్లని, జేసీబీలని, యంత్రాలని, కటర్లను తీసుకెళ్లి భవనాలని కూల్చేస్తున్నారా తప్ప కూల్చిన వాటిలో ఉన్నటువంటి కుటుంబాల పరిస్థితి ఏంటి, ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా స్పష్టమైనటువంటి ఐడియా ఉందా? ఏ రకంగా వాళ్ళకు పునరావాసం కల్పిస్తారు, వాళ్ళ షెల్టర్ జోన్ కల్పిస్తారు, వాళ్ళ పిల్లల భవిష్యత్తుని ఎలా మీరు తీర్చిదిద్దగలరు? ఒక ఇంటిని ఇంత సడన్ గా కూల్చేయడంతో ప్రభుత్వానికి ఉన్నటువంటి లబ్ధి ఏంటి? ఎందుకు ఇలా వ్యవహరిస్తూ ఉన్నది అధికార యంత్రాంగం? ఆదివారం నాడు సెలవు దినం, ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారి సెలవులో ఉన్నటువంటి టైంలో ఇదే ఆదివారం నాడు బేస్ చేసుకుని ఎందుకు ఈ కూల్చివేతలు కొనసాగిస్తా ఉన్నారు? నోటీసులు ఇచ్చి 48 గంటలని చెప్పి 40 గంటల్లోగా ఈ భవనాలని కూల్చేయడం వెనుక ఏ రకమైనటువంటి మతలబ్బు ఏర్పడుతూ ఉంటా ఉందని కూడా హైకోర్టు ఈ రకంగా హైదరా కమిషన్ ని, MRO ని కూడా ప్రశ్నల వర్షం కురిపించడము, దీనికి వీరి నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంపై మాత్రం కోర్టు ఖచ్చితంగా హైదరా విషయంలో ఏదో ఒక నిర్ణయాన్ని మాత్రం వ్యక్తం చేసేటువంటి అవకాశం కనబడుతోంది. వైశాంతి,